లేటెస్ట్ అప్డేట్స్ కోసం మా కలర్ ఫ్రేమ్స్ మూవీస్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. హలో వ్యూవర్స్, వెల్కమ్ టు కలర్ ఫ్రేమ్ మూవీస్. లేటెస్ట్ అప్డేట్స్ కోసం కలర్ ఫ్రేమ్స్ మూవీస్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. నోటిఫికేషన్ కోసం పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. రాజకీయాల్లోనూ సినిమాల్లోనూ శాశ్వతంగా శత్రువులు ఉండరు, శాశ్వతంగా మిత్రులు ఉండరనే సామెత చాలా వరకు నిజమనే చెప్పాలి. ఎన్నో విషయాల్లో ఒకరినొకరు విభేదించి గొడవలు పడకుండా ఉండలేరు. అయితే రాజకీయ రంగంలో ఉన్నత పదవుల్లో ఉండి వృత్తిరీత్యా ఇతరత్ర వ్యాపకాలు చేసుకునేవారు తీవ్ర విమర్శలకు గురవుతుండడం సహజం. అలాంటి పరిస్థితిని ఎదుర్కొంటోంది ఎమ్మెల్యే రోజా గారు. స్వతహాగా సినీ నటి అయిన రోజా రాజకీయాల్లోకి వచ్చి సక్సెస్ అయింది. అయితే హీరోయిన్గా రిటైర్ అయ్యాక ఈటీవీలో వచ్చే జబర్దస్త్ షోలో న్యాయ నిర్ణేతగా పేరు ప్రఖ్యాతులు సంపాదించుకున్న రోజాపై ఎన్నో వివాదాలు విమర్శలు చెలరేగుతూనే ఉన్నాయి. ఎమ్మెల్యేగా బాధ్యత గల పదవిలో ఉండి జబర్దస్త్ లాంటి ప్రోగ్రాంలో డాన్సులు చేస్తూ డైలాగ్స్ ని వింటూ వాటికి మార్కులు ఇచ్చే జడ్జి పాత్ర ఎమ్మెల్యే రోజాకు ఏమాత్రం తగదని, తద్వారా ఆమె ఇమేజ్ దెబ్బతింటుందని ఆరోపించే ప్రతిపక్ష నాయకులు ఎంతోమంది ఉన్నారు. అయితే ఎమ్మెల్యే రోజా గారు జబర్దస్త్ ప్రోగ్రాంలో జడ్జిగా కొనసాగడం సరైందా కాదా అనే విషయం ఇప్పుడు మనం చర్చించుకుందాం. హీరోయిన్గా సినిమాల్లో కొనసాగి రాజకీయాల్లో ఎమ్మెల్యేగా ఉంటూ జబర్దస్త్ షోలో జడ్జిగా సుదీర్ఘకాలం ప్రజల మధ్య ఉన్న ఏకైక సెలబ్రిటీ రోజానే. ఇంతటి సుదీర్ఘ ప్రయాణం ఒక్క రోజాకు తప్ప మరే ఇతర నటీమణులకు సాధ్యపడలేదు. ఇంతటి సక్సెస్ వెనుక కేవలం రోజా గ్లామర్ అనుకుంటే పొరపాటే. మరెందుకింత పాపులారిటీ అంటే ఖచ్చితంగా అది ఆమెలోని టాలెంట్ అని చెప్పక తప్పదు. రోజాకు ఉండే ధైర్యం, ముక్కుసూటితనం కూడా ఆమెను అందలమెక్కించింది. రోజాలో ఉన్న లౌక్యం కూడా ఆమెకు కలిసొచ్చింది. తెలుగు, తమిళ, కన్నడ, మలయాళంలో కూడా హీరోయిన్గా నటించిన రోజా తమిళ దర్శకుడు ఆర్కే సెల్వమణిని వివాహం చేసుకున్న విషయం తెలిసిందే. తిరుపతి ప్రాంతానికి చెందిన రోజా ముందుగా దివంగత నటుడు ఎంపీ శివప్రసాద్ దృష్టిలో పడి సినిమాలకు పరిచయమయ్యింది. ఎంపీ శివప్రసాద్ గారిది తిరుపతి ప్రాంతం కావడంతో రోజాలో ఉన్న టాలెంట్ని ఆయన వెండితెరకు పరిచయం చేయడం జరిగింది. హీరోయిన్గా ఎన్నో కష్టనష్టాలు ఎదుర్కొన్న రోజా సినిమాల్లో ఉన్నప్పుడే మనుషుల మనస్తత్వాల్ని చదివేసింది. పోరాడితేనే తనకు దక్కాల్సిన గౌరవం, విలువ దక్కుతాయని ఆమె గ్రహించింది. కనుకే అన్యాయాన్ని అస్సలు సహించే గుణం ఆమెకు లేదు. అంతటి ఆవేశం వెనుక కూడా ఆమెది చాలా జాలిగుండె అని ఆమెతో పనిచేసిన హీరోలు సైతం అంగీకరిస్తూ ఉంటారు. కోపం వస్తే కడిగేయడం, ఆనందం వస్తే చిన్నపిల్లలా మారిపోవడం ఆమె నైజం. అందుకే రాజకీయాల్లో ఆమెది కఠిన స్వరం. ప్రస్తుతం వైఎస్ఆర్సీపీ పాలనలో బాధ్యత గల ఎమ్మెల్యేగా రోజాకు ఎంతో గౌరవం ఉంది. అలాంటి రోజా జబర్దస్త్ షోలో చేస్తే తప్పేంటి? అంతమాత్రాన రోజా పరువు ప్రతిష్టలకు వచ్చిన భంగమేమీ లేదు. అలా అనుకుంటే బతుకు జట్కా బండి ప్రోగ్రాం ద్వారా ఎన్నో పేద కుటుంబాల్లోని పేద దంపతులు విడిపోతే తన పెద్దరికంతో వారిని కలిపిన ఘనత కూడా రోజాకు ఉంది. జబర్దస్త్ షో వరకు వారానికి ఒకరోజు మాత్రమే షూటింగ్ ఉంటుంది. మిగతా 6 రోజులు ఆమె తన నియోజకవర్గానికి పార్టీ కోసం వెచ్చిస్తూ ఉంటుంది. కొన్నిసార్లు ఆవిడ అన్నపూర్ణ స్టూడియోలో షూటింగ్లో ఉండగానే తన నియోజకవర్గ ప్రజలకు టైమిచ్చి వాళ్ల కష్టసుఖాల కోసం నిరంతరం శ్రమిస్తూ ఉండటం గమనార్హం. ఏది ఏమైనా వృత్తి వేరు, ప్రవృత్తి వేరు. రాజకీయాలు 5 సంవత్సరాలు ఉంటాయేమో, వృత్తి అనేది జీవితాంతముంటుంది. కాబట్టి రోజాగాని, రోజా పొజిషన్లో ఉన్న ఇతరులు కానీ సినిమాల్లో టీవీల్లో నటించడం వల్ల వచ్చిన ముప్పు ఏమీ ఉండదని, పైపెచ్చు రోజా తన ప్రోగ్రాం ద్వారా ఎంతో ఎంటర్టైన్మెంట్ ఇస్తూ ప్రజల్లో ఉత్సాహం నింపుతున్న సందర్భాన్ని మనమందరం మెచ్చుకొని ప్రోత్సహించాల్సిన అవసరం ఉందని భావిస్తూ మరొక వీడియోతో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం మా కలర్ ఫ్రేమ్స్ మూవీస్ ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.